లేటెస్ట్ సర్వే చెప్పిన నిజం. పొత్తుల తర్వాత పెరిగిన వైసీపీ గ్రాఫ్. రాష్ట్రంలో రాజకీయాలు విచిత్రంగా తయారయ్యాయి. మామూలుగా అయితే ఒక పార్టీకి వ్యతిరేకంగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయంటే బలంగా తయారైందనే అనుకోవాలి. అలాగే మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే మరింత బలంగా కనబడాలి. కానీ ఏపీలో రాజకీయ పరిస్థితులు విచిత్రంగా తయారవుతున్నట్లు అర్థమవుతోంది. టీడీపీ జనసేన కలవడంతో వైసీపీ పని అయిపోయిందని ఎల్లో మీడియా గోల పెరిగిపోయింది. ఇప్పుడు ఆ రెండు పార్టీలకు తోడు బీజేపీ కూడా కలిసింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల తరువాత ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే అని పదే పదే ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సౌత్ పోస్ట్ అనే సర్వే సంస్థ తన రిపోర్ట్ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్లో ఏముందంటే, వైసీపీ 121 నుండి 134 సీట్ల మధ్య సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పింది. టీడీపీకి 21 నుండి 35 మధ్య స్థానాలు రావచ్చని అంచనా వేసింది. జనసేన 2 నుండి 5 నియోజకవర్గాలలో గెలిచే అవకాశాలున్నట్లు తేలింది. జనసేన గెలిచే స్థానాలలో పవన్ కళ్యాణ్ ఉంటారో లేదో తెలియదు. ఇక బీజేపీ ఒక్క సీటు గెలిస్తే చాలా ఎక్కువ అన్నట్లుగా జోస్యం చెప్పింది. విచిత్రం ఏంటంటే, సౌత్ పోస్ట్ సర్వే రిపోర్టుకు ఎల్లో మీడియాలో వార్తలు కథనాలకు ఎక్కడా పొంతన లేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వైసీపీ 175 సీట్లను క్లీన్ స్వీప్ చేస్తుందని పదే పదే అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ కూటమి 160 సీట్లలో తప్పకుండా గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. వీళ్ళ అంచనాలు ఛాలెంజ్లు ఎలాగున్నా మరి గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం వేరేగా ఉన్నట్లు సౌత్ పోస్ట్ సర్వే ద్వారా తెలుస్తోంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, టీడీపీ జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తరువాత వైసీపీ గెలుచుకోబోయే సీట్ల సంఖ్య మరింతగా పెరిగిందని సర్వేలో తేలింది. అంటే టీడీపీ జనసేన పాలిట బీజేపీయే శత్రువుగా మారే ప్రమాదం ఉందా అనే అనుమానం పెరిగిపోతోంది. 2014 ఎన్నికలలో అధికారులకు వచ్చిన తరువాత ఏపీ ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేయడమే జనాల మంటకు కారణంగా తెలుస్తోంది.